ఈరోజు రంజాన్ నెల పవిత్రమైన నెల, ప్రపంచంలో అందరు ముస్లింలు దాన్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఈ సందర్భంలో మన మాన్య ముఖ్యమంత్రి గారు విందు ఏర్పాటు చేయడమే కాకుండా మసీదును సందర్శించి మసీదులో కోరిన కోరికలను లాకేత్వం ఇయ్యనేరుడు దాకును కొమ్మి వీటి దాతలు అలరేనట్టుగా అడిగిందే తడవుగా ఆలోచన చేయకుండా ఏ విధంగా కర్ణుడు ఏ విధంగా వరాలు ప్రసాదించాడు ఆ విధంగా మా ముస్లిం సోదరులందరికీ సంతృప్తిని కలిగించేటువంటి సుమారు 350 కోట్ల రూపాయలు సాంగం చేశారు. అది కలలో ఊహించలేదు. అంత గొప్ప మొత్తం మదనపల్లికి ఇస్తారని మేము ఎప్పుడు ఆశించలేదు. కానీ దేవుడు వారికి ఆ వాక్ ఇచ్చారు, ఆ వాక్ ప్రకారం చేశారు. తొలి పలుగులుగా మన ముఖ్యమంత్రి గారి గురించి కొన్ని వాక్యాలు చెప్పాలని నాకు మనసులో ఊరట ఉంది. ఆ ఊరట ఏమిటంటే, వారు రాజనీతిజ్ఞుడు, రాజకీయ శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, పఠించిన వాళ్ళు, తర్వాత దాన్ని అమలు చేస్తుండేటువంటి వారు. భారత గ్రంథం అయితేనేమిటి, చాళుక్యుని అర్థశాస్త్రం అయితేనేమిటి, వారు చాలాగా చక్కగా పఠించారు కాబట్టి దాన్ని అమలు పరుస్తున్నారు, అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారు, అడిగిన వారికి లేకుండా సహాయం చేస్తూ ఉన్నారు. వీరు రాజకీయ కోవిదులు, పరిపాలనా దక్షులు, స్ఫురద్రూపి, దీర్ఘదృష్టి గల దార్శనికుడు అంటే దార్శనికుడు. తర్వాత నిత్యం ఉత్సాహంతో వారు ముందుకు సాగుతున్నారు, ఉత్తేజం కలిగిస్తున్నారు, స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నారు. అలుపలి అని అలుపు ఎరగని కృషివరుడు మన చంద్రబాబు నాయుడు గారు. మార్గదర్శి, మంచి మార్గంలో నడిచేవారు. నేను టీవీలో చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను, వారి ముఖారవిందములో కోపం అనేది కనబడదు. వారిని ఎన్ని కవింపు మాటలు మాట్లాడని విన్నా కూడా కోపం అనేది ప్రదర్శించకుండా సరళమైన భాషతో సమాధానం చెప్తారు. కానీ పరుషములు ఎప్పుడూ మాట్లాడలేదు. నేను వెదగా, వీరు సూక్ష్మగ్రాహి, విషయాన్ని చక్కగా గ్రహించగల శక్తి సామర్థ్యాలు దేవుడు భగవంతుడు ఆయనకు మన కోసం ప్రసాదించాడు. తర్వాత గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త, ఎంఏ ఎకనామిక్స్ కాబట్టి ప్రపంచంలో ఉండే ప్రసిద్ధి గాంచినటువంటి ఆర్థిక శాస్త్రవేత్తల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వారు. తర్వాత నేటి అవసరాన్ని బట్టి నవ్యాంధ్ర నిర్మాణ శిల్పి జక్కన్న అని చెప్పచ్చు. జక్కన గాల గొప్ప శిల్పి, అటువంటి నవ్యాంధ్రను వీరు చేస్తున్నారు. తర్వాత ఆశావాది, ఎన్ని అబ్జెక్షన్ ఆశ టైం లేదా నిర్భయమంటారు, ఆశావాది, అవకాశాన్ని వారు చక్కగా వినియోగించుకుంటారు. భారతీయుడు జాతీయ భావం గల ఆణివత్యం, తన సహచరులను, తన ఉన్నత ఉద్యోగులను పనిని మూల్యాంకనం వచ్చేసి వారి కృషి ఏమన్నామని చెప్పి మూల్యాంకనం చేసే సమర్థుడు. పథకాలను సింహావలోకనం చేసి ఎప్పటికప్పుడు మార్చి ప్రజలకు అనుగుణంగా, ప్రజల కోరికలుగా వారు ప్రయత్నపడుతున్నారు. తర్వాత ఈ సందర్భంలో వారిని మా ముస్లిం కమ్యూనిటీకి కావలసినటువంటి విషయాలు అడగాలని చెప్పి కోరిక కలిగింది. ఎందుకంటే షబే బరాత్ అన్నారు, షబే ఖదర్ అన్నారు. రంజాన్ పండుగలో షబే ఖదర్ చాలా గొప్ప పండగ. ఆ రోజు భగవంతుడు చెప్తాడంట, దూతలు పంపించి నా భక్తులు ఏమి కోరుతారు వారి కోరిక తీరుస్తాం అనే ఉద్దేశంతో చెప్తారాడు. ఆ విధంగా ఆడబోయిన తీర్థం ఎదురైనట్టుగా వారి ఇంటర్వ్యూ ఎదురగలని 3 రోజులు బయట ఉండాలి అమరావతికి పోతే. కానీ ఇక్కడ ఇంత సులభంగా బ్రహ్మదేవుడు వరం ఇచ్చినట్టుగా వారు మనకు లభించారు.